పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత కాస్మోస్ తమియాను. ఈ ఇద్దరి పునీతులను జ్ఞాపకపరచుకోమని తల్లి శ్రీసభ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నది. సలోమోను జ్ఞాన గ్రంథం 3:9 చూసినట్లయితే, ప్రభువును నమ్మిన వారిని అతని సత్యము తెలియను, ప్రభువుని ఏ విధంగా నమ్మి సత్యమును తెలుసుకున్నారో వీరి చరిత్ర మనకు తెలియచేయబడుతూ ఉన్నది. పునీత కాస్మోస్ మరియు పునీత దమియాను వీరిద్దరు కవల సోదరులు. వీరు 3వ శతాబ్దంలో అరేబియా దేశంలో కవల సోదరులుగా జన్మించారు. వీరు మొదటి నుండి చరిత్ర చెప్పేది ఏమిటంటే, ఉత్తమ క్రైస్తవులు అనగా మంచి క్రైస్తవులు అని అర్థము. మొదటి నుండి ప్రభువుని నమ్మిన క్రైస్తవులు అని అర్థమవుతూ ఉన్నది. వీరు వైద్య వృత్తి విద్యలో శిక్షణ పొంది ఉన్నారు. వీరిలో ఉన్నటువంటి అతి గొప్ప గుణం ఏమిటంటే, వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మంచి వైద్య సేవలు అందించేటువంటి వారు. ఈ విధంగా మంచి వైద్య సేవలు అందిస్తున్నటువంటి వీరు పేరు ప్రతిష్టలు, వీరి మంచితనం దూర ప్రాంతాలు వ్యాపింపచేయబడ్డాయి. వీరిలో ఉన్నటువంటి ఇంకొక గొప్ప గుణం, లక్షణం ఏమిటంటే, వైద్య సేవలు అందిస్తూనే వీరు ఆత్మ సౌందర్యం పట్ల దృష్టి పెట్టేటువంటి వాళ్ళు, అనగా పాపాత్మల మనసు మార్చడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. ఎవరైతే పాపంలో జీవిస్తూ ఉన్నారో, ప్రభునికి దూరంగా జీవిస్తూ ఉన్నారో, వారిని ప్రభుని వైపు నడిపించటానికి వీరు ప్రయత్నం చేసేటువంటి వారు వీరి మాటల ద్వారా. సొలొమోను జ్ఞాన గ్రంథము 3:1 చూస్తూ ఉన్నాం, మంచి వారిని దేవుడు కాచి కాపాడును, వారు ఆ విధంగా మంచితనంతో తమ ఉచిత వైద్య సేవలు అందిస్తూ వచ్చారు, ప్రభు వారిని కాచి కాపాడుతూ వచ్చారు. అందుకే ప్రభువే నిజమైనటువంటి దేవుడు, అతనే సర్వసృష్టికర్త, ఆయన మాత్రమే మనం ఆరాధించాలి, విగ్రహాలను ఆరాధించకూడదు, పూజించకూడదు అని వారు దేవుని పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసమును, ప్రేమను, భక్తిని ప్రజలకు తెలియచేసేటువంటి వాళ్ళు. మత్తయి సువార్త 10:26 చూస్తూ ఉన్నాం, మనుష్యులకు భయపడకుడు, వారు ఏ విధంగా భయపడేటువంటి వాళ్ళు కాదు, బాహాటంగా నమ్మినటువంటి విశ్వాసాన్ని, నమ్మినటువంటి ఆ యొక్క ప్రేమను వారు ప్రజలకు తెలియచేసేవాళ్ళు, సాక్ష్యాన్ని పలికేటువంటి వాళ్ళు. ఎంతోమందికి ప్రభువు నామమున స్వస్థతను దయచేసేటువంటి వాళ్ళు. యెషయా గ్రంథము 14:12 చూస్తూ ఉన్నాం, నన్ను విశ్వసించువారు నేను చేయు క్రియలను అంతకంటే గొప్ప క్రియలను చేయును, వారు ప్రభువుని నమ్మారు కాబట్టి, విశ్వసించారు కాబట్టి ప్రభువు నామమున అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చేసి ఎంతోమందిని ప్రభుని బాటలో, క్రైస్తవులుగా ప్రభుని మార్గంలో, పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడిపించారు. ఈ విధంగా వారు చేస్తూ ఉన్నటువంటి తమ సేవలో ఒక అనుకోని సంఘటన ఎదురైంది. ఆ సంఘటన ఏమిటంటే, థియోక్లేషియన్ రాజు తన భటులచే వీరిని నిర్బంధించారు. కారణం ఏమిటంటే, వీరు క్రైస్తవులుగా మారుస్తూ వస్తూ ఉన్నారు, అందరినీ ప్రభుని మార్గంలో నడిపిస్తూ ఉన్నారు కాబట్టి. మత్తయి సువార్త 10:32 చూస్తూ ఉన్నాం, ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమును అంగీకరించును, వీరు ఈ విధంగా అందరి ఎదుట సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నారు కాబట్టి ఆ రాజు వారిని నిర్బంధించి వారిని ఒక కారాగారంలో లేకపోతే ఒక చోట పెట్టడం జరిగింది. వీరిద్దరూ తమ వైద్య సేవ ద్వారా సేవలు అందిస్తూ క్రీస్తుకు సాక్షులుగా తమ జీవితం ద్వారా ప్రకటించారు. అందుకే రాజు నిర్దాక్షిణ్యంగా వారి తలలను నరికించేశారు. ఈ ఇద్దరు కవల సోదరులు పునీత కాస్మోస్ దమియాను ప్రభుని కోసం వేద సాక్షి మరణాన్ని పొందవలసి వచ్చింది. వీరి ఖ్యాతి, పరిశుద్ధత, మంచితనం లోకమంతటా తెలిసిపోయింది. పునీత లూకా గారి తర్వాత వైద్య వృత్తిదారులు ఈ కవల సోదరులు. ప్రభు తన తండ్రి సమక్షమున ఈ ఇద్దరిని అంగీకరించినారు, గొప్ప పునీతులుగా పిలువబడ్డారు. ఈ రోజున మనం కూడా మన జీవిత విధానంలో మార్పు తెచ్చుకొని జీవితం ద్వారా క్రీస్తు విలువలు పాటిద్దాం, క్రీస్తు కోసం జీవిద్దాం, క్రీస్తుకు సాక్ష్యాన్ని పలుకుదాం.
ఆమేన్.